తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో గెలిపే ధ్వయంగా ముందుకు సాగుతున్న వైసీపీ నాయకులు రామచంద్రాపురం మండలం వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మేర్నిడి వెంకటేశ్వరరావు ఆదివారం పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. సందర్భంగా పేదల అభివృద్ధి కొరకు వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు అభ్యర్థించారు. అలాగే ప్రతి పేద వాళ్ళకి సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు మరియు ఇల్లు నిర్మాణం కోసం అలాగే చదువుకునే పిల్లలకు అమ్మఒడి విద్యార్థి వసతి దీవెన వృద్ధాప్య వితంతు పింఛన్లు వికలాంగ పింఛన్లు తదితర సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ప్రజల శ్రేయస్సే తమ శ్రేయస్సుగా భావిస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా పరిషత్ మండల పరిషత్ ప్రాదేశిక ఎన్నికల్లో రామచంద్రపురం మండలం జిల్లా పరిషత్ మన అందరివాడు మన మేర్నేడి వెంకటేశ్వరరావు గారిని వైఎస్ఆర్ పార్టీ తరఫున నిలబెట్టడం జరిగింది. అలాగే మన ద్రాక్షారమ్మ 1-2 వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉద్దవ ప్రాదేశిక శ్రీమతి నారాయణ రాజశేఖర్ గారిని నిలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ద్రాక్షారమ్మ వాటర్లందరికీ కూడా అలాగే రామచంద్రపురం మండలం వాటర్లందరికీ కూడా మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీనివాస వేణుగోపాల్ రెడ్డి గారు అలాగే మన పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కాపు గారు బల్పన్ ట్రీట్మెంట్ మన జడ్పీటీసీ ఇంజనీర్ వెంకటేశ్వర గారు అలాగే రాజశేఖర్ గారికి అత్యధిక మెజార్టీతో విజయవంతంగా ఈ విజయాన్ని జగన్ గారికి భారీ మెజార్టీతో ఇవ్వచ్చుందిగా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లి భారీ మెజార్టీ వచ్చేలా కృషి చేస్తారని ఈ ద్రాక్షారమ్మ పెద్దలకి అలాగే ఓటర్ ప్రజాప్రతినిధులకు అలాగే రెండు ఊళ్ళు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీ ఇస్తారని ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అందరూ గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఎంపీటీసీలు ఇతరులు కూడా దాక్షపాలు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం.